ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా కాపులకు బీసీ రిజర్వేషన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ్ చెప్పారు. ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వారికి 5% రిజర్వేషన్ ఇచ్చారని రామానుజయ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు కాపులు రెండు కళ్ళని ఆయన అన్నారు. కొంతమంది దీనిని రాజకీయం చేస్తున్నారని రామానుజయ్ ఆరోపించారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏమాత్రం నష్టం లేకుండా, కాపులకి ఏదైతే ఆయన పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే కాపు, తెలగ, ఒంటరి, బలిజలు వాళ్ళ యొక్క బాధలు, వెదలు, గాథలు చూశారో, వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ తెలుసుకున్న మీదట ఈ రాష్ట్రంలో కాపులు అన్ని రంగాల్లో వెనకబడిపోయి ఉన్నారు. రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తానన్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే. 5 మంత్రుల్ని, అది డిప్యూటీ సీఎంని, హోంమంత్రిని కాపులకు కేటాయించారు. ఆ రకంగా మాటను నిలబెట్టుకున్నారు. తర్వాత ఆర్థికంగా బలోపేతం చేసే దానికోసం కాపు కార్పొరేషన్ పెట్టారు. ఇప్పటికి 416,000 మందికి స్వయం ఉపాధి కానీ, ఎంఎస్ఎంఈ కానీ, విదేశీ విద్య కానీ, ఉన్నత విద్య కానీ, మహిళలకు కుట్టు శిక్షణ కానీ, కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి కాపుకి కారు కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినో చేపట్టి 416,000 మందికి ఇప్పటికే లబ్ధి చేకూరింది. అదేవిధంగా కాపుల్ని బీసీలో పెడతానన్నారు. ఆ మాటకి కట్టుబడి మంజునాథన్ కమిషన్ వేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కోరుకున్న విధంగా ఏ రకంగా ఏ చట్టం పరిధిలోకైనా సరే, ఏ కోర్టు పరిధిలోకైనా సరే ఇబ్బంది లేనటువంటి చట్టాన్ని తయారు చేసి కాపులకి రిజర్వేషన్ 5% ఇచ్చి, ఇటు కాపుల్ని అటు బీసీల్ని రెండు కళ్ళుగా చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. డిసెంబర్ 1 ఈ రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందినటువంటి కాపులందరికీ కూడా ఒక పండుగ దినం అయింది. సంక్రాంతి, దీపావళి, దసరా ఎలాంటి పండుగలో అంతకు మించినటువంటి పండుగ మరువలేని రోజు 2017 డిసెంబర్ 1 అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, కాపులను బీసీలో చేర్చడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీయేతర కులాలను దీనిలో చేర్చడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి విషమించడంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘాల నాయకులు సిహెచ్ కట్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీబీసీ మంత్రులు వెంటనే ఏం చేశారా?
నత్తిలి వైఎస్ఆర్ నగర్ లో స్పందన పథకంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం ప్రారంభించారు. నాన్ లేఅవుట్ కావడంతో ఎంతో కాలంగా ఈ ప్రాంతానికి విద్యుత్ సదుపాయం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో స్పందన పథకంలో వైఎస్ఆర్ నగర్ కు విద్యుత్ సౌకర్యం రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు సీతాల వెంకటనారాయణ, అర్జునరావు, శేఖర్ బాబు, వైఎస్ఆర్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మనం విద్యుత్ తెచ్చుకున్నామా, ఏం తెచ్చుకున్నా, ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండడం వలన ఇటువంటి పనులన్నీ జరుగుతున్నాయి. మేము కేవలం ఒక వార్త మాత్రమే మీకు ప్రభుత్వానికి మధ్యలో శాసనసభ్యునిగా మేము చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో ఏ ప్రయత్నం అయినా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఇక్కడ పెద్దలు నారాయణ గారు, వెంకటనారాయణ గారు మీ అందరూ కూడా తీసుకొచ్చిన సమస్యలు కూడా పరిశీలించి తప్పనిసరిగా ప్రతి సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా వాటర్ సమస్య చెప్పారు. వాటర్ సమస్య అనేది ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాలకు కూడా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇచ్చే విధంగా కూడా మన మంత్రివర్య లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు కూడా తీసుకురావడం జరుగుతుంది. త్వరలోనే నియోజకవర్గం మొత్తంగా దాదాపు 50 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే విధానంగా తీసుకురాబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు చాలామంది వస్తారు, చాలా చెబుతారు, కానీ పనిచేసే ప్రభుత్వం, పనిచేసే నాయకులు మీకు ఉంటే ఈరోజు కాకపోతే ఒక 6 నెలల తర్వాతనే సమస్య పరిష్కారం అవుతుంది. మనం ప్రతిదానికి కూడా ఒక కృతజ్ఞతతో ఉండాలి. మనకి ఈరోజు వచ్చి నన్ను శాసనసభ్యునికి అవకాశం కల్పించారు, మీ పట్ల నేను కృతజ్ఞత ఉండాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల పట్ల మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు టీఎల్ఎం ద్వారా విద్యాబోధన చేయటం ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని ఎంపీడీఓ ఆర్ విజయరాజు అన్నారు. మండలంలో గల 42 ప్రాథమిక పాఠశాలలు టీఎల్ఎం మేళాను అధికారులు తనిఖీ చేశారు. అత్తిలి శివారు గోగులమ్మపేట స్కూల్లో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను ఎంపీడీఓ పరిశీలించారు. పాఠశాలలో గల ఇతర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. ఇంటర్నెట్ ను ఉపయోగించి ఆడియో, వీడియో, విజువల్స్, సాంకేతికమైన అంశాలను విద్యార్థులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సభ్యతి నరసింహమూర్తి, ప్రధాన ఉపాధ్యాయులు ఎంవి కుమారి, కాంప్లెక్స్ సెక్రటరీ ఎన్ ఆనంద్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వైఎస్ఆర్సీపీ ఉంగుటూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ పొప్పాల వాసుబాబు మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దాల రమణ, ఎడ్లపల్లి భద్రం, బుద్ధరాతి భరణి ప్రసాద్, దామశెట్టి బాబు, పైబోయిన సత్యనారాయణ తదితరులు ఉన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఏలూరు వారిచే డాన్స్ బేబీ డాన్స్, రాత్రి ఏలూరు బాయ్స్ ఆర్కెస్ట్రా వారిచే సినీ సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. మండలంలో ఈడూరు, కొమ్మర, పాలూరు గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ, ఎస్సీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. బడుగు బలహీన అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అంకిత భావంతో పనిచేస్తూ ఉంది. అంబేద్కర్ గారికి దేశం ఇలా ఉండాలనే ఒక విజన్ ఉంటే, ఇదిగో నా రాష్ట్రం ఇలా ఉండాలని ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ లో భాగంగా ప్రతి దళిత కుటుంబం, ప్రతి కుటుంబం కూడా నెలకి 10,000 రూపాయల ఆదాయాన్ని తీసుకుని ముందుకెళ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. వాటన్నిటి కూడా మీరు ఉపయోగించుకుని ముందుకెళ్లాలని కోరుతూ జై భీములతో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో గుర్తించిన సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని అన్నారు. రానున్న కాలంలో 100% సీసీ రోడ్లు నిర్మించనున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని జూపూడి ప్రభాకర్ పరిశీలించి చిన్నారులకు పౌష్టికాహారాన్ని తినిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేత సత్యనారాయణ, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షులు దిరిసాల భీమరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు ఆనల ఆదినారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు కందుల సత్యనారాయణ, సర్పంచులు అల్లూరి సత్యనారాయణరాజు, మంతన బంగారమ్మ, సరగడం అప్పారు, ఎంపీటీసీ సభ్యులు పోతినేడు శ్రీనివాస్, ఆర్దీ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఓహో డాక్టర్ అంబేద్కర్.
హా కాశ్మీర్ అంబేద్కర్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నిర్వహించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పదిహేను సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా పేదరికాన్ని గెలిచే విధంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందరినీ కూడా మనందరం కూడా ఒకసారి చూడాలి. ఈరోజు పెన్షన్లు కానీ 5 కిలోల రేషన్ బియ్యం కానీ ప్రతి వ్యక్తికి మరుగుదొడ్లు కానీ NTR ఆరోగ్య సేవ ద్వారా 2.5 లక్షల రూపాయల వరకు ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా వైద్య సదుపాయాలు కానీ ఈరోజు ఆరోగ్య సేవలో ఎవరైతే వైద్య సదుపాయం పొందలేకపోతున్నారో అటువంటి వారి కోసం ఈరోజు సీఎం రిలీఫ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిధులు మంజూరు చేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు ఈ 3 గ్రామాల్లోనూ కూడా చేసినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు కొమలపాక గ్రామంలో కూడా ఒక రోడ్డు ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, దానికి కమ్యూనిటీ హాల్ కూడా మీరు అడగడం జరిగింది. ఈరోజు మేము కోరేది ఒకటే, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు అవగాహన చేసుకోవాలి. గత ప్రభుత్వానికన్నా భిన్నంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది, నాయకులు పనిచేస్తున్నారు, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసామనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా పరిశీలించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఈరోజు పూర్తిగా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. భౌతిక రసాయనిక జీవ సంబంధిత ప్రక్రియలు సమతుల్యంగా జరిగినప్పుడే పూర్వీకులు మనకు ఇచ్చిన భూమిని సారవంతంగా చేయవచ్చని తనకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా పాలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రపంచ నేలల దినోత్సవానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. మార్టరు ఎడిఏ ఎంవి రమేష్ మాట్లాడుతూ, భూసార పరీక్షను అనుసరించి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే మన భూములను మనం కాపాడుకోగలమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సర్కడం అప్పారు, సొసైటీ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు, ఎంపీపీ కేత సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్, ఏఈఓలు, ఎంపీఈఓలు, రైతులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణాలకు ప్రభుత్వం అరాకుర నిధులు మంజూరు చేయడంతో భవన నిర్మాణాలు మధ్యలో నిలిచి ఉన్నాయి. ఈ భవనాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో 2 ఏళ్లుగా అంగన్వాడీ కేంద్ర భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. మండలంలో 70 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అత్తిలి పెదపేట, కేస్ సముద్రపుగట్టు, ఉనికిలి, వరిగేడు, బల్లిపాడు గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. మరో 7 అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు 2 ఏళ్ల క్రితం చేపట్టారు. ఒక్కో భవనానికి ప్రభుత్వం 6 లక్షల రూపాయలను విడుదల చేసింది. అయితే ఈ నిధులతో అంగన్వాడీ కేంద్ర భవనాలు స్లాబ్ లెవెల్ వరకు నిర్మించారు. దీంతో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్ర భవనాలు గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయాలు లేని అద్దె ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్ర భవనాన్ని పూర్తి చేయడానికి ఒక్కో కేంద్రానికి మరో 2.5 లక్షల నిధులు అవసరం కానున్నాయి. ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు మంజూరు చేయించి అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్ర భవనాలను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు.